Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. దగ్గుబాటి రాజకీయ సన్యాసం ఎన్నికల వేళ ఎందుకిలా దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంచలన నిర్ణయం ప్రకటించారు. టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, వైసీపీతో కొనసాగిన 4 దశాబ్దాల రాజకీయ రంగానికి గుడ్ బై చెప్పారు. తనతో పాటుగా తన కుమారుడు హితేష్ రాజకీయాలకు స్వస్తి చెబుతున్నట్లు అభిమానుల మధ్య వెల్లడించారు. పాత విభేదాలను దూరం పెట్టి చంద్రబాబు దగ్గుబాటి సన్నిహితంగా ఉంటున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికలలో అందరూ టీడీపీకి మద్దతుగా నిలుస్తారని భావిస్తున్న వేళ దగ్గుబాటి తన మనసులో మాట చెప్పుకొచ్చారు. పురంధేశ్వరి మాత్రం బీజేపీలో కొనసాగనున్నారు. ఇప్పుడు ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ దగ్గుబాటి నిర్ణయం ఆసక్తికరంగా మారుతోంది. రాజకీయాలకు గుడ్ బై చెబుతూనే దగ్గుబాటి చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు కారణమవుతున్నాయి. ఎన్టీఆర్ పెద్దలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు టీడీపీ ఆరంభం నుంచి కీలకంగా వ్యవహరించారు. 5 సార్లు ఎమ్మెల్యేగా, లోక్సభ, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 1991లో బాపట్ల నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. టీడీపీలో 1995 ఎపిసోడ్లో చంద్రబాబుతో పాటుగా ఉన్న దగ్గుబాటి ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో దూరమయ్యారు. చంద్రబాబు, దగ్గుబాటి మధ్య ఆ సమయంలో పోడ్చలేని విధంగా గ్యాప్ వచ్చింది. దీంతో బీజేపీలో చేరిన దగ్గుబాటి ఆ తర్వాత కాంగ్రెస్కు దగ్గరయ్యారు. వైఎస్ఆర్ హయాంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 ఎన్నికల సమయంలో కుమారుడితో కలిసి వైసీపీలో చేరారు. 2014-19 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వ నిర్ణయాలపైన దగ్గుబాటి ఓపెన్గానే విమర్శలు చేశారు. వైసీపీ నుంచి దగ్గుబాటి 2019 ఎన్నికలలో పరుశూరు నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు చేతిలో వాటిమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లోనే తన కుమారుడిని వైసీపీ నుంచి బరిలో దింపాలని ప్రయత్నించినా పౌరసత్వానికి సంబంధించిన వ్యవహారంతో సాధ్యపడలేదు. ఆ ఎన్నికలలో వాటిమి తరువాత క్రమేణా పార్టీకి, రాజకీయాలకు దగ్గుబాటి దూరమయ్యారు. గతంలో ఎంత దూరం తగ్గినా అటు చంద్రబాబు, ఇటు దగ్గుబాటి నందమూరి కుటుంబంలో జరిగిన కార్యక్రమాల్లో కలిసి హాజరయ్యారు. దగ్గుబాటి ఆసుపత్రిలో ఉన్న సమయంలో చంద్రబాబు వెళ్లి పరామర్శించారు. పురంధేశ్వరి కాంగ్రెస్లో కేంద్ర మంత్రిగా పనిచేసిన, రాష్ట్ర విభజన తరువాత బీజేపీలో చేరారు. ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నారు. వచ్చే ఎన్నికలలో పురంధేశ్వరి మరోసారి బీజేపీ ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా వైసీపీ పర్షూర్ బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కు అప్పగించారు. ఇప్పుడు దగ్గుబాటి తన నిర్ణయం ప్రకటించారు. బాపట్ల జిల్లా ఇంకొల్లులో జరుగుతున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న దగ్గుబాటి రాజకీయాలకు గుడ్ బై చెబుతూ ప్రకటన చేశారు. డబ్బుతో కూడిన రాజకీయాలతో విసుగు చెందామని, తమ కుటుంబంలో తాను, తమ కుమారుడు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. గతానికి, ప్రస్తుతం ఉన్న రాజకీయాలకు పోలిక లేదని అన్నారు. ఇప్పుడు విలువలతో కూడిన రాజకీయాలు లేవని దగ్గుబాటి ఆవేదన వ్యక్తం చేశారు. లేచిన దగ్గర నుంచి నిత్యం డబ్బుతో నడిచే రాజకీయాలు తాను మనసు చంపుకుని చేయలేనని చెప్పారు. ప్రజాసేవ చేయాలనుకుంటే ఎటువంటి పదవులు లేకపోయినా తనకు అవకాశం ఉన్న మేరకు సొంతంగా చేస్తానని చెప్పుకొచ్చారు. దగ్గుబాటి ప్రకటన ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో చర్చకు కారణమవుతోంది.